35 రోజులుగా మనం పోరాటం చేస్తున్నప్పటికీ స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహించారు కాబట్టి ఎమ్మెల్యేల్ని ముట్టడించాలని చెప్పేసి మనం బయలుదేరడం జరిగింది అయితే అన్యాయంగా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా పోనికోకుండా ఇక్కడ అడ్డగించే ప్రయత్నం చేశారు అయితే ఎమ్మెల్యే గారు ఫోన్ లో మాట్లాడనా నిజంగా ఎమ్మెల్యే గారు 35 రోజులు ఆందోళన చేస్తున్నటువంటి మధ్యలో ఏ రోజైనా వచ్చి మాట్లాడితే బాగుండేది అనేది మన అభిప్రాయం నిజంగా ఎమ్మెల్యే 2 రోజుల తర్వాత నేను వస్తాను చర్చలకు పిలుస్తాను మీతో మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ లో మాట్లాడిన విషయం మీకు అందరికీ తెలుసు మన సిఐటి విధానం కేవలం నాయకత్వం మాత్రం నిర్ణయాలు చేసే పద్ధతిలో ఉండదు చర్చలకు పిలిచే ముందే మన డిమాండ్స్ ఏంటి మనం ఏం మాట్లాడుకోవాలని చెప్పి మనందరితో చర్చించిన తర్వాతనే మనం పాయింటెడ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి విషయాలు మాత్రమే మన డిమాండ్స్ ని ఎమ్మెల్యే దగ్గర మాట్లాడతాం ఆ సందర్భంగా సిఐటియు ముఖ్యమైన నాయకత్వం ఉంటారు ఆర్ఆర్ఎస్ తో పనిచేసే ముఖ్యమైనటువంటి కార్మిక నాయకత్వం కూడా మనతో పాటు చర్చలకు వస్తారు చర్చల్లో ఏం మాట్లాడాలా ఏ డిమాండ్ వాస్తవంగా మనల్ని చర్చలకు పిలవనేనని చెప్పేసి మనం ఓడకంలో కూడా సిఐటి నాయకత్వంతో పాటు ఆర్ఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి సమస్యలను మనం సాధించుకునేంత వరకు మన పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటది ఆ చర్చల సందర్భంగా ఏదైతే చెప్తారో ఆ చర్చలకు సంబంధించి కూడా మన ముఖ్యమైనటువంటి నాయకత్వం వెళ్ళిన తర్వాతనే చెప్తారు కాబట్టి ఇప్పుడు